Nina Telangana High Court Nara Chandrababu Naidu garu 20 ఏళ్ల క్రితం చేసిన ఒక మహా దోపిడి గురించి ఒక పిటిషనర్ వేసిన ఎంజి భారత్ పిటిషనర్ వేసిన దాన్ని కొట్టువేస్తూ పిటిషన్ను కొట్టువేస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ ఆర్డర్ ఇది నేపథ్యం ఇది ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నామంటే నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన దేనికైనా పేరుగాంచిన వాడంటే ఒక దోపిడీకి నిలువు దోపిడీకి ప్రపంచంలోనే గుడిని గుళ్ళో లింగాన్ని దాని కింద మట్టితో సహా స్వాహా చేయగలిగిన ఒక అది క్లాసికల్ పద్ధతిలో చేయగలిగిన నేరస్తులు ఎవరైనా అంటే వాళ్లకు నాయకుడిగా ఉంటాడని చెప్పడానికి పనికొచ్చే క్లాసిక్ కేసు అది. ఆ రోజు జరిగింది 2007లో రాజశేఖర రెడ్డి గారు ఆయన వచ్చినా కంటే 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాని మీద విచారణ సంఘాన్ని వేసి వాస్తవాలు వెలికితీసి సరిదిద్దినందువల్ల ఆ స్కామ్ అక్కడ ఆగిపోయింది. లేకపోతే అది మెటీరియలైజ్ ఉంటే అది దాని వాల్యూ ఎంత స్టేట్కి ఎంత నష్టం జరిగేది అంటే ఊహించలేనంత అని ఇప్పటికి అర్థమవుతుంది. ఆ రోజుల్లోనే అది చాలా అతిపెద్ద భారీ స్కామ్ కుంభకోణము కుట్ర అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అందులో స్ట్రెయిట్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఎలాంటి 20 మంది 50 మంది ఉన్న కుట్ర కాదు, లేక వ్యవస్థలో ఉండే లోపాలను వాడుకొని గడ్డి స్కామ్ గోదానిలా కాదు, కింది వరకు అవినీతి జరిగింది కాదు, ఒక్క వ్యక్తి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వానికి హెడ్గా ఉన్న పెద్దగా ఉన్న వ్యక్తి ఆయన అవినీతికి పాల్పడితే నేరుగా ఎట్లుంటుంది, అందులోనూ అతను అత్యాశాపరుడై దురాశాపరుడై చంద్రబాబు నాయుడులాగా ఉంటే ఎట్లుంటుందనే విశ్వరూపం చూపించిన కేసు అది. సరే, ఈరోజు అది సహజంగానే ఒక సాక్షిలో వచ్చినట్టుంది, ఇంకా మిగిలిన ఒకటి రెండు మీడియాలో వచ్చిందేమో కానీ ఎల్లో మీడియాలో అయితే నాకు తెలిసి ఎక్కడ కనపడినట్లేదు. తీర్పు ఆర్డర్ కాపీ కానీ ఆ తీర్పు గురించి వార్త కానీ ఉన్నట్లేదు నాకు తెలిసి. క్లుప్తంగా అది యుఎస్లో ఉండే ఐఎంజీ అకాడమీ అనే స్పోర్ట్స్ అకాడమీకి దాని 100% సబ్సిడరీ అనే పేరుతో అసలు సంబంధం లేని ఒక ఐఎంజీ భారత్ సమ్ స్పోర్ట్స్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒకటి ఫామ్ కంపెనీ ఫామ్ అవుతుంది. 2003 ఆగస్టులో 5వ తేదీన అది ఫామ్ అవుతుంది, అంటే ఇన్కార్పొరేషన్ ఆ రోజు అవుతుంది. 3 ఆగస్టు 9న ఎంఓయూ ఎంటర్ అయిపోతుంది గవర్నమెంట్. సరిగ్గా 4 రోజుల ముందు పుట్టిన కంపెనీలో 4 రోజుల తర్వాత ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అవుతుంది. అంతా చేస్తే ఆ కంపెనీకి కానీ ఒరిజినల్ ఐఎంజీకి కానీ సంబంధం లేదు. 5వ తేదీ అది ఫామ్ అవుతుంది, 6వ తేదీ ఇమ్మీడియట్ ప్రపోజలు, దాని మీద జీవో ఒకటి సర్కులర్ రిలీజ్ అవుతుంది, చీఫ్ సెక్రటరీ 4 మంత్రులు సంతకాలు చేస్తారు, 9వ తేదీ ఎంఓయూ ఎంటర్ అవుతారు. దాని ప్రకారం ఇచ్చిన సౌకర్యాలు అవి చూసి నిన్న హైకోర్టు న్యాయస్థానం పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 20 ఏళ్ల తర్వాత 2003 ఎండ్లో 4లో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం, 2006 7లో సరిదిద్దబడిన కుంభకోణం, 2024లో ఈరోజు అంటే 20 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా
హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవయ్యా అంటే, ఈ 4 రోజుల్లో జరిగిన ఒక ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజి భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి 850 ఎకరాల ల్యాండ్, అలాగే వాళ్లకు అంతవరకు ఏర్పాటయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు, లాల్ బాబు ఎల్బి స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ మీద వాటి మెయింటెనెన్స్కు 2.5 కోట్లు లేదా ఎక్కువ అయితే అది, అలాగే ఒక 3 ఏళ్ల పాటు వాళ్లకు 100% ఏ ఖర్చులైనా మెయింటెనెన్స్ అంతా, ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పాడు ప్రదేశం మొత్తం అన్నీ కూడా ఫ్రీ, 100% రీఇంబర్స్మెంటు, రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు, ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే, వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి. ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి 5,000 గజాల స్థలం ఎక్కడ, జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ వెళ్ళే దారిలో 5,000 గజాల స్థలం కూడా. ఇది మొత్తం ఎంఓయూలో అంశం. ఇది జరిగింది 2003 నవంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దవుతుంది, ఆయనే సిఫార్సు చేస్తాడు, అదే అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు, దీంతో సింపతి వస్తుంది అనుకుని సిఫార్సు చేస్తాడు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో 2004 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి సేల్ డీడ్ ఇస్తారు. గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అప్పటికే ఈ ఎంఆర్ ప్రాపర్టీస్, బౌల్డర్ హిల్స్, ఆ ఏరియా అంతా